హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కరోనా టూ పాయింట్ టూ ఈ లాక్డౌన్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి అని అనిపిస్తుంది అండ్ గైస్ ఈ ఇంట్రెస్టింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చింటే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు నా ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకోకుండా అయితే చూడొచ్చు సో ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పండితుని పుత్ర పరమసుంట అనే సామెత వినే ఉంటారు వినడానికి అనడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న అది వంద శాతం వాస్తవమే అని ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత మీరే అంటారు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటున్నారా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దాం పదండి వేద మంత్రాలు పంచభూతాలు పచ్చని పందిరి పెద్దల సాక్షిగా పెళ్లి చేయాల్సిన పూజారే అగ్ని సాక్షిగా వధువు పుస్తల తాడును దొంగిలించాడు పెళ్లి కూతురి మెడకు చేరకముందే పురోహితుడు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ మూడు తులాల బంగారు గొలుసును తస్కరించాడు ఈ సంఘటన మెదక్ జిల్లా తుఫ్రాన్ లో జరిగింది పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ నెల పదహారున తుఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని జ్ఞానసుందర్ దాస్ కు గొల్లపల్లికి చెందిన వసంతకు వివాహం అయింది ఈ పెళ్లి నిర్వహించేందుకు గజ్వేలు కు చెందిన పూజారిని మాట్లాడుకున్నారు అయితే పెళ్లి తంతును ప్రారంభించిన పూజారి యొక్క దృష్టి పెళ్లి దాని మీద కన్నా కింద పెట్టి ఉన్న బంగారు వస్తువులపై ఆయన కన్ను పడింది ఓవైపు వివాహం జరిపిస్తూనే మరోవైపు చాలా విలువైన ఇంకోవైపు మూడు తులాల తాలిబొట్టును దొంగలించాడు కాకపోతే ఈ పూజారి ఆ తాళిని దొంగిలిస్తున్న వీడియో వీడియోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు వరుడు వధువు మెడలో తాళి కట్టిన మరుక్షణం పూజారి కంగారు పడుతూ పెళ్లి తంతును పూర్తి చేయకుండానే వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన తర్వాత బంగారు వస్తువులను పరిశీలించగా వధువు యొక్క తాలిబొట్టు కనిపించలేదు పురోహితుడి మీద అనుమానంతో అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో గజ్వెల్లోని ఆయన ఇంటికి వెళ్ళి చెక్ చేయగా ఆయన తల్లి పూజారి గారు లేరని చెప్పింది కానీ ఆ వీడియోలో అతను దొంగిలించిన విధానం స్పష్టంగా కనిపించడంతో దాస్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వీడియో ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సత్యనారాయణ గారు తెలిపారు ఒకసారి మీరే వీడియో చూడండి నెంబర్ టూ వివాహ వేడుక జరిగింది భారీగా వచ్చిన అతిథులకు వింత శిక్ష పడింది ఎలా అంటే దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు ఆంక్షలు కొనసాగుతున్నాయి ఇదే సమయంలో ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగా ఉండడంతో పెళ్ళిళ్ళు కూడా జోరుగానే జరుగుతున్నాయి అయితే పెళ్ళికి కొద్ది మంది మాత్రమే హాజరవ్వాలి అనే నిబంధనలు ఉన్నా బంధుమిత్రులు మాత్రం చాలా ఎక్కువ పరిధిలోనే హాజరవుతున్నారు ఈ కరోనా టైంలో ఎవరు ఎక్కడికి బాబు ప్రాణాళిక ప్రమాదం అంటే వీళ్ళు మాత్రం చాలామంది భారీగా వెళ్ళారు తాజాగా మధ్యప్రదేశ్లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మూడు వందలకు పైగా మంది పెళ్లికి హాజరయ్యారు ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకి తెలియగానే వాళ్ళు వెళ్ళేటప్పుడే దారిలో వాళ్ళని వెళ్ళి అడ్డుకున్నారు కాకపోతే కొంతమంది అక్కడి నుంచి పరారయ్యారు కానీ దొరికిన నూట యాభై మందిని వాళ్ళు ఏం ఆలోచించుకోకుండా ఒక మంచి శిక్ష వేశారని మనమే చెప్పాలి దొరికిన ప్రతి ఒక్కరిని రోడ్డు మీద వరుసగా కప్పలాగా గెంతించారు ఇది చాలా ఫన్నీగా ఉంది అసలు ఒకసారి మీరే ఈ వీడియో చూడండి ఈ వింత శిక్ష సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది ప్రాణాలు కాపాడుకుంటారు బాబు అంటే పిచ్చి పనులని చేసుకుంటున్నారు ఒకసారి వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఎంత కామెడీగా ఉందో నెంబర్ త్రీ వైరల్ వీడియో కిడ్నాపర్తో పోరాడిన పదకొండేళ్ల బాలిక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తున్న పదకొండేళ్ల అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆ అమ్మాయి అతన్నించి తప్పించుకున్న విధానం చాలా ఆశ్చర్యంగా ఉంది ఉదయం ఏడు గంటలకు ఫ్లోరిడాలోని వెస్ట్ పెన్సకోలాలో ఈ సంఘటన జరిగింది ఈ భయానక సంఘటన అక్కడున్న సీక్రెట్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈమె ఇలా ధైర్య పోరాటం చేసినందుకు ఆమెని చాలామంది అభినందించారు ఒక్కసారిగా దుండగుడు వచ్చి పట్టుకునేసరికి ఆమె చాలా భయపడింది అలాగే అతన్ని కాలుతో తన్నడం ప్రారంభించింది చేతులతో తన్నేసింది పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దింది అంతే ఇలా అమ్మాయి అటాక్ చేయడంతో అతను కారు వద్దకు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఈ కేసుకి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు షరీఫ్ గారు తెలిపారు ఆ కిడ్నాపర్ ఒక వైట్ కలర్ డాడ్జ్ పికప్ ట్రక్ ను నడుపుతున్నట్టు ధృవీకరించారు ఆ సీసీటీవీ కెమెరాలో కారు స్పష్టంగా కనిపిస్తుంది ఆ కార్ నంబర్ ద్వారా పోలీసులు అతని గుర్తించాడు నెంబర్ ఫోర్ షార్ట్ సర్క్యూట్ మామతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను కడ ఓ మహిళ ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది ఏ పని చేయకోకుండా ఊరికే తాగి తిరుగుతున్న భర్తను చూసి తట్టుకోలేక మామ ముఖేష్ కుమార్ దగ్గరకు వెళ్ళింది కోడలు కానీ కొడుకును మార్చాల్సిన మామ కోడలుపై కన్నేశాడు ఆమెను అతను లొంగ తీసుకున్నాడు ఇంకా ఒక ఐదు నెలల నుంచి వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉన్నారు అలాంటి సమయంలోనే వీళ్ళిద్దరి మైండ్లో ఒక దురాలోచన వచ్చింది అదేంటంటే ఏకంగా అతన్నే వేసేస్తే మనిద్దరికి ఎలాంటి సమస్య ఉండదు కదా అని అనుకున్నారు సో ఈ ఆలోచన ప్రకారమే తన భార్య అతని దగ్గరికి వెళ్ళి నిమ్మరసంలో మత్తు ట్యాబ్లెట్లు వేసేసి అతనికి మత్తు వచ్చేలా చేసేసింది ఆమె భర్త ఆ నిమ్మరసం తాగి కళ్ళు తిరిగి పడిపోయాడు ఇంకా మంచే జరిగిందిలే అనేసి తనని ఒక చైర్లో కూర్చోబెట్టి కరెంట్ షాక్ ఇచ్చి మరీ చంపేసింది అతని భార్య ఇంకా కొద్ది సమయం తరువాత కావాలనే ఏడుస్తూ ఓవరాక్టింగ్ చేసేసింది అతను మందు తాగి వచ్చాడని తాగిన మత్తులో వెళ్ళి కరెంటు వైర్ మీద పడ్డాడని చెప్పింది అందరినీ బాగా నమ్మించేసింది అలా అతన్ని పొద్దున్నే చంపేసి సాయంత్రానికే అంత్యక్రియలు కూడా పూర్తి చేసేసింది కానీ బంధువులకి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఆమె కరెంట్ ఇచ్చి అతన్ని చంపేసిందని ఈజీగా తేలిపోయింది ఇంకా తర్వాత ఏముంది మామ కోడలు ఇద్దరు కటకటాల పాలయ్యారు సో గైజ్ కరోనా టూ పాయింట్ ఓకి సంబంధించిన లాక్డౌన్లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఇవి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను సో గైజ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ Bye-bye.